జమ్మలమడుగు జోష్ అదిరిపోయింది. ఇదే యువత జోష్. లోకేష్ భూపే జోడి కూడా అదిరిపోయింది కదా. పెన్నా నది నీళ్ళలోని పౌరుషం జమ్మలమడుగు ప్రజల్లో ఉంది. నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం, కన్యక పరమేశ్వర దేవి ఆలయం, అంబ భవానీ దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ జమ్మలమడుగు. ఘన చరిత్ర ఉన్న గండికోటనే ఏమి చేయలేకపోయారు. అలాంటిది జమ్మలమడుగు ప్రజల దగ్గర వచ్చేదానికి ఎవడు సాహసం చేయలేరు. 3 నదులు 3 జిల్లాలకి సెంటర్ పాయింట్ ఈ జమ్మలమడుగు. ఫ్యాక్షన్ ముద్ర పడిన జమ్మలమడుగులో స్వాతంత్ర యోధుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారిని 3 సార్లు ఎంపీగా, 1సారి ఎమ్మెల్సీగా గెలిపించిన నేల ఈ నేల. చేనేత వర్గానికి చెందిన కుంద రామయ్య గారిని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలిపించిన నేల ఈ జమ్మలమడుగు నేల. ఇంత దమ్మున్న నేలలో నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. కష్టాలు చూశాను, కన్నీరు తుడుస్తాను. 111 రోజులుగా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు నేరుగా చూశా. ఆ కష్టాలు మన నాయకుడు చంద్రన్నకి చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మహానాడులో భవిష్యత్ కే గ్యారంటీ మేనిఫెస్టో మన బాబు గారు ప్రకటిస్తాం జరిగింది. ఆ ప్రకటనకే వైకాపా నాయకులకు ఉచ్చబడింది. ఇంకా పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తే వైకాపా దుకాణం బంద్ అవుతాం గ్యారంటీ. వైకాపా నాయకులు అడుగుతున్నారు హామీలు ఎట్లా నిలబెట్టుకుంటామని. పేటీఎం కుక్కలు రోడ్డుపైకి వచ్చి మొరుగుతున్నాయి. వాళ్ళందరికీ మీ లోకేష్ ఒకటే సమాధానం ఇస్తున్నారు, జగన్ అప్పుల అప్పారావుతే మా చంద్రన్న సంపద సృష్టికర్త. జగన్ది దొబ్బే గుణమవుతే మా చంద్రన్న ఇచ్చే గుణం. జగన్ ఒక మోసగాడవుతే చంద్రన్న ఒక మొనగాడు. ఇచ్చిన 1 హామీ కూడా పూర్తిగా నిలబెట్టుకుని ఏకైక వ్యక్తి జగన్. అందుకే ముద్దుగా ఆయనకు ఒక పేరు పెట్టిన, అది మోసగాడు జగన్ అని. ఎన్నికల ముందల మహిళలకి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు ఈ మోసగాడు జగన్. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గర ఓటు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు అడుగుతున్నా మోసగాడు జగన్ని, ఏ మొహం పెట్టుకుని మా మహిళల్ని మీరు ఓటు అడుగుతారని. ఇంకా ఎన్నికల ముందల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తాడు. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఇంకా మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకుని మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా 4 ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాం. సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాలు 90000 రూపాయలు తెలుగింటి ఆడబడుచుల అకౌంట్ లో మన చంద్రన్న ఏవోతున్నారు. రెండో హామీ తల్లికి వందనం. మన పిల్లలు చదివించడానికి ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, ప్రతి బిడ్డకి 15000 రూపాయల అకౌంట్ లో మన చంద్రన్న ఏబోతున్నారు. అంటే ఇద్దరు బిడ్డలుంటే 30000 రూపాయలు, ముగ్గురుంటే 45000 రూపాయలు అకౌంట్ లో ఇవ్వబోతున్నాడు మన చంద్రన్న. మూడో హామీ దీపం. 111 రోజుల పాదయాత్రలో అడుగడుగున మహిళలు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, లోకేష్ గ్యాస్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, మమ్మల్ని ఆదుకోండి అని ప్రతి మహిళ నన్ను అడిగింది. అందుకే బాబు గారు హామీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. నాలుగో హామీ జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో మహిళలకి ఇంకా టికెట్ ఉండదు. ఈ మోసగాడు జగన్ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే మన చంద్రన్న ఏకంగా మహిళలకి టిక్కెట్లు లేకుండా చేస్తున్నారు. ఇంకా మోసగాడు జగన్ ఎన్నికల ముందల యువతకి హామీ ఇచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమైంది ఆ హామీ? ఊసేలేదు. 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం 6500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయాల, స్టడీ సర్కిల్స్ మూసేశారు. జియో 77 తీసుకొచ్చి ఏకంగా పీజీ రిఫీ రింబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ మోసగాడు జగన్. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువగలం పేరుతో ప్రతి నిరుద్యోగ యువతకి ప్రతి నెల 3000 రూపాయలు మేమిస్తాం. అంతేకాదు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో మరియు స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, పెండింగ్ పోస్టులు కూడా ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఇక్కడున్న యువతకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా జగన్ మూసేసిన స్టడీ సర్కిల్స్ కూడా మా యువత కోసం ప్రారంభించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందల ఈ మోసగాడు జగన్ రైతు రాజ్యం తీసుకొస్తా అన్నాడు, ఇప్పుడు ఏకంగా రైతుల లేని రాజ్యం తీసుకొచ్చాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతున్నారు. ఏకంగా పుండుపై కారం వేసినట్టు రాయలసీమ రైతులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ మోసగాడు జగన్. దీని వల్లనే భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. ఇది చూసే బాబు గారు ఇప్పుడు అన్నదాతకు ఒక హామీ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏడా 20000 రూపాయలు అన్నదాత అకౌంట్ లో మేము వేస్తాం. అంతేకాదు మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నదాతకి నేను హామీ ఇస్తున్నాను. ఇంకా ఈ మోసగాడు జగన్ ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలా. పాపం మా ఉపాధ్యాయుల్ని ముందు దుకాణాలు అంటే మద్యం దుకాణాల ముందల కాపలా కాసంగ పెట్టారు. వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు, 200 వారాలైంది సిపిఎస్ రద్దు అవలేదు. ఇంకా ఏకంగా ఈ జగన్ పోలీస్ సోదరులను కూడా మోసం చేశాడు. పాపం వాళ్ళు రావాల్సిన టీఏడిఏ జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ జగన్. అందుకే మా పోలీస్ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా చంద్రబాబు నాయుడు గారే. ఈ మోసగాడు జగన్ నంగనాచిక కౌరులు చెప్తున్నాడు. ఈ జగన్ పేదవాడంట, ప్రజల చెవులో కాలీఫ్లవర్ పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాడు. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత టీవీ, సిమెంట్ ప్లాంట్, పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా? ఎల్లంక బెంగళూరులో 32 ఎకరాల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, పక్కనే ఉన్న ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్లో ఒక ప్యాలెస్ కడుతున్నాడు. అంటే 5 ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. పేదవాళ్ళ కష్టం నేను చూసా, వాళ్ళ కన్నీరు నేను చూసా. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ ఆదాయం రెట్టింపు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. ఈ మోసగాడు జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ మాస్టర్ ఎట్లా నేను చెప్పాలా? ఆయనకి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన ఒక బటన్ బ్లూ బటన్, బల్ల కింద బటన్ ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ప్యాకెట్ ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1,300 రూపాయలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచాడు ఈ మోసగాడు జగన్. వస్తున్నా లింగారెడ్డి గారు నాకనేమో స్పీడ్లో ఉన్నాడు ఆయన. అదే యువగలం డోస్. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు ఊదమని. ఊదద్దండి, పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా, గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ మోసగాడు జగన్. ఇంకా పాపం ఆ క్వార్టర్ బాటిల్ కూడా వదిలిపెట్టలా. ఆ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇది ఒక పక్కన ఫిట్టింగ్, ఇంకొక పక్కన కటింగ్. ఈ కటింగ్ మాస్టర్ ఏమేం కట్ చేశాడో నేను చెప్పాలా. అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుకలు కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, రాయలసీమ రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ మోసగాడు జగన్. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ మోసగాడు జగన్. ఈ మోసగాడు జగన్ ఏకంగా సొంత బాబాయినే లేపేశాడు. నాకన్నా నాకన్నా కడప జిల్లా వాసులకు ఇది బాగా తెలుసు. ఈ రోజు రహస్య సాక్ష్యంతో సిబిఐలు వెంటాడుతుంటే ఇద్దరు అబ్బాయిలకి బాగా పడుతుంది. అందుకే చూసాం సిబిఐలు రా బిడ్డ రా అంటే ఈ మోసగాడు జగన్ స్పెషల్ ఫ్లైట్ తీసుకుని ఢిల్లీకి పరిగెత్తాడు. అక్కడ ఉన్న పెద్దలు కాలు పట్టుకుంటున్నాడు, నన్ను వదిలేండి అయ్యా, నేను చంపలేదు, అవినాష్కి ఏం తెలియదు అని చెప్తున్నాడు. ఆ మోసగాడు జగన్ చెప్తున్నా, మీరు ఎన్ని కాళ్ళు పట్టుకున్నా ఆ బాబాయ్ ఆత్మ మట్టుకు మిమ్మల్ని వదిలిపెట్టద్దు. ఈ ఇద్దరు అబ్బాయిలు బాబాయ్ హత్యలో జైలుకి వెళ్తాం ఖాయం. ఎన్నికల ముందర ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారా, నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు సిబిఐ ఎవరు రమ్మంటుంది? ఎవరు రమ్మంటుంది? దా అవినాష్ రా అంటుంది. ఏకంగా నిన్న ముఖ్యమంత్రి జగన్ని కూడా హత్యలో పాత్ర ఉంది, ఆయనకి అందరికన్నా ముందల ఫోన్లు వచ్చినాయి, ఆయన్ని కూడా విచారించాలి రా బిడ్డ రా అని సిబిఐ పిలుస్తుంది. ఈ మోసగాడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బీసీ సోదరుల వెన్నెముక్క విరగొట్టారు. మా బీసీ సోదరులకి స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు. దానివల్ల 16,000 మంది బీసీ సోదరులు ఈరోజు అవకాశాలు కోల్పోయారు. నిధులు లేని కార్పొరేషన్, కుర్చీ టేబుల్ లేని ఫెడరేషను మా బీసీ సోదరులకి ఇస్తున్నారు. అందుకే మా బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు దామాషా ప్రకారం మీ సంక్షేమం కోసం నిధులు కేటాయించి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మా బీసీ సోదరుల పైన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 దొంగ కేసులు పెట్టాడు ఈ మోసగాడు జగన్. అందుకే నిన్న మా నాయకుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, మా బీసీ సోదరులకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకురాబోతున్నాం. అది SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా ఉంటుంది, కేసు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో ఉంటుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు చెప్తున్నా. ఇంకా ఏకంగా కొంచెం క్షమించాలి, దగ్గు జలుబు బాగా విపరీతంగా ఉంది. దళితుల పైన దాడి చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసే లైసెన్స్ వాళ్ళ నాయకుడికి ఇచ్చాడు ఈ జగన్. తూర్పుగోదావరి జిల్లాలో చూశాం, వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు అనంతబాబుకి ఏం చేస్తున్నారు? పాలాభిషేకం చేస్తుంది ఈ వైకాపా పార్టీ. అంతేకాదు డాక్టర్ సుధాకర్, అనిత రాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జ్ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వైకాపా నాయకుల చేతుల్లో బాధితులయ్యారు. మా దళిత సోదరులు కూడా ఆలోచించాలా, మీకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఈ మోసగాడు జగన్. అందుకే మా దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే, ఈ ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా మా మైనారిటీ సోదరుల్ని వేధించిన పాపం ఈ మోసగాడు జగన్ని వదిలిపెట్టద్దు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, అలాంటిది పక్కన నంద్యాల్లో అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబాన్ని హెరాస్ చేసి 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 ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు ఈ వైకాపా నాయకులు. ఇంతేకాదు పలమనేరు నియోజకవర్గంలో మిస్బా 10వ తరగతి పాప, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఆ పాప ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వైకాపా నాయకుడు కూతురికి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు వైకాపా నాయకులు. మిస్బా ఆత్మహత్య చేసుకుని ముందల లేఖ రాసింది, నేను బాగా చదువుతా, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా, కానీ ఈ వైకాపా నాయకుల దాడి వల్ల, ఈ వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారే, దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆ మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇలా హజీరా ఏకంగా మసీదు భూముల కోసం పోరాడిన ఇబ్రాహీంని కూడా అతి కిరాతకంగా రోడ్డు పైన నరికి చంపేశారు ఈ వైకాపా నాయకులు. మైనారిటీ సోదరులకు వచ్చే విదేశీ విద్య, దుల్హన్, రంజాన్ తోఫా, హజ్ యాత్రలకు సబ్సిడీ కూడా ఎత్తేసింది ఈ ప్రభుత్వం. అందుకే మా మైనారిటీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. 2019 ఎన్నికల్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టారు, బాగా కష్టపడ్డారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు ఈరోజు మీకు కనీస గౌరవం తక్కుతుందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. నాడు నేడు ఎప్పుడు మా రెడ్డి సోదరులకు అండగా నిలబడింది ఇది తెలుగుదేశం పార్టీ. ఇంకా 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు జాతకాన్ని మార్చేస్తాడని భారీ మెజారిటీ ఇక్కడ సుధీర్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ సుధీర్ రెడ్డి జాతకం మారింది తప్ప జమ్మలమడుగు ప్రజల జాతకం మారలా. ఎన్నికల ముందల ఈయన ప్రచారం చేస్తూ నేను వేసుకున్న షర్టు నాది కాదన్నాడు, నేను వేసుకున్న ప్యాంటు నాది కాదన్నాడు, ఏకంగా నేను వేసుకున్న బనియన్ కూడా నాది కాదని చెప్పి ఓట్లు దండుకున్నాడు. అదే వ్యక్తి ఈరోజు గెలిచిన తర్వాత నేను జమీందారీ కుటుంబానికి పుట్టానని కాలర్ ఎగిరేసుకుని తిరుగుతున్నాడు. అసలు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చే ముందల 2 సూట్ కేసులు పట్టుకుని వస్తాడు. 1 సూట్ కేసు ఖాళీగా ఉంటుంది, 2వది బియర్ కేసు. ఏంటది బియర్ కేసు? ఊరంతా పర్యటిస్తాడు, ఆ బియర్ కేసు ఖాళీ అయిపోతుంది, సూట్ కేసు నిండుతుంది, తీసుకొచ్చేది ఇంట్లో పెడతాడు ఈ సుధీర్ రెడ్డి. ఇది ఈరోజు జమ్మలమడుగులో ఉన్న పరిస్థితి. ఈ బాబాయ్ మర్డర్ కేసులో నిందితుడికి డబ్బులు ఇస్తంతో పాటు ఇసుక దందా, గ్రావెల్ దందా, పరిశ్రమల దగ్గర నుంచి కమిషన్, వెంచర్లు వేయాలంటే కమిషన్, ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కమిషన్, ఆఖరికి చికెన్ షాపులు, మటన్ షాపులు, మినరల్ వాటర్ షాపుల దగ్గర కూడా కమిషన్ కొడుతున్నాడు ఈ సుధీర్ రెడ్డి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన పేరు డాక్టర్ సుధీర్ కాదు, యాక్టర్ సుధీర్. ఎన్నికల్లో పెట్టిన ఖర్చంతా మొదటి నెలలోనే దొబ్బేశాడు ఈ యాక్టర్ సుధీర్. ఇక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి, సోలార్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మొత్తం లేపేశాడు ఈ యాక్టర్ సుధీర్. మున్సిపాలిటీలో ఏ పని జరగాలన్నా ఈ యాక్టర్ సుధీర్ అనుచరులే పనులు చేస్తారు. నియోజకవర్గంలో క్వారీ, గ్రనైట్ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కప్పం కట్టించుకుంటున్నాడు ఈ యాక్టర్ సుధీర్. ఇంకా అంగన్వాడీ పోస్టులు కూడా వదలబెట్టలేదు ఈ యాక్టర్ సుధీర్. అసలు ఈయన స్టైలే వేరండి, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అవినీతి సొమ్ము కూడా అకౌంట్లో వేసుకుంటాడు ఈ యాక్టర్ సుధీర్. ఈ యాక్టర్ సుధీర్ వల్ల మన జిల్లాకి రావాల్సిన సోలార్ కంపెనీలన్నీ పారిపోయినాయి. స్ప్రింగ్ ఎనర్జీ, అయోనా, సాఫ్ట్ బ్యాంక్, ఈ 3 కంపెనీలు పారిపోయినాయి. గండికోటలో అడిషనల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మించే కంపెనీ మాకు వద్దురా బాబు అని పారిపోయింది. ఇంకా గండికోట టూరిజం రోప్వే ప్రాజెక్ట్ కూడా చేయలేనని కంపెనీ కూడా చేతులు ఎత్తేసింది. ఇంకా పెన్నా నదిలో ఇసుక దందా, దొరకతం లేటు కాజేస్తున్నాడు యాక్టర్ సుధీర్. ఇంకా గ్రావెల్ ఫ్లైయాష్ కూడా వదలబెట్టలేదు యాక్టర్ సుధీర్ అంటే ఈ యాక్టర్ సుధీర్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే టిప్పర్ కాంట్రాక్టర్ అంటే నడిపించే టిప్పర్ బండల కాంట్రాక్ట్ కూడా ఆయనకే ఇవ్వాలంట దీనివల్లనే ఏ పరిశ్రమ కూడా జమ్మలమడుకి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు ఇంకా చికెన్ షాపులు వాటర్ ప్లాంట్ దగ్గర కూడా డబ్బులు కొడుతున్నాడు యాక్టర్ సుధీర్ జమ్మలమడుగు ప్రజలు ఆలోచించాల ఇది నేను చెప్తాం కాదు మీరే ఆలోచించాల మన నియోజకవర్గం కేజీ చికెన్ ధర ఎంత పక్క నియోజకవర్గం కేజీ చికెన్ ధర ఎంత అని ఒక్కసారి ఆలోచించండి ఆ బ్యాలెన్స్ డబ్బంతా ఈ యాక్టర్ సుధీర్ కప్పంలో కట్టించుకుంటున్నాడు ఇంకా మట్కా క్రికెట్ బెట్టింగ్ పెద్ద ఎత్తున జమ్మలమడుగులో నడిపిస్తున్నాడు ఈ యాక్టర్ సుధీర్ అనుచరులు ఇంకా బాబాయ్ హత్య కేసులో కూడా నిందితులకి డబ్బులు ఇచ్చాడని ఆ నిందితులకి సేఫ్ హౌస్ కూడా ఇచ్చాడనేది యాక్టర్ సుధీర్ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి జమ్మలమడుగు ప్రజల్ని ఈ మోసగాడు జగన్ మోసం చేశాడు మీరందరూ ఆలోచించాలా జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు మీకు చాలా హామీలు ఇచ్చారు ఇప్పుడే భూపేష్ చెప్పినట్లు గండికోట రిజర్వాయర్ బాధితులకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా అన్నాడు ఈ సభాముఖంగా అడుగుతున్నా ఒక్కరికన్నా ఆ నష్టపరిహారం ఇచ్చాడా అని అడుగుతున్నా ఇంకా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాం అంతేకాదు 1400 మైళ్ళరాయి నేను వేశాను అక్కడ చాలా స్పష్టంగా చెప్పా గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల కోసం పరిశ్రమలు తీసుకొస్తా వాళ్ళ పిల్లలకి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజు గుడి బడి తాగునీటి ప్రాజెక్టులు శ్మశానాలు ఇవన్నీ కూడా పూర్తి చేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈ జగన్ పాదయాత్రల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తా అన్నాడు 4 సంవత్సరాలైంది 2 సార్లు టెంకాయ పగలగొట్టారు ఆ స్టీల్ ప్లాంట్ ప్రహరీ గోడన్నా కనీసం పూర్తయిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం 2018లో బాబు గారు పునాది వేశారు ఏపీఎండిసి ద్వారా స్టీల్ ఫ్యాక్టరీ కడతా అన్నారు పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఆ పనులు ఆపేశారని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా ఇంకా ఆర్టీపీపీ కార్మికులు ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ పోస్టులు పర్మనెంట్ చేస్తా అన్నాడు అంతేకాదు జీతం కూడా పెంచుతా అన్నాడు దాని గురించి ఇప్పుడు ప్రస్తావన లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే కార్మికులకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నా ఇంకా జగన్ అన్నాడు ఆయన పుట్టింది జమ్మలమడుగులో అని రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా జమ్మలమడుగులోనే ప్రాక్టీస్ ప్రారంభించారని జమ్మలమడుగుని పులివెందల ధీటుగా అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు పులివెందలో కనీసం బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి జమ్మలమడుగుని అభివృద్ధి చేస్తాడని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా ఇంకా రాజోలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ గాలికి వదిలేశారు మైలవరంలో టెక్స్టైల్ పార్క్ తెరిపిస్తా అన్నారు ఇప్పుడు ఆ హామీ గురించి ఊసే లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ రైతుల్ని ఆదుకుంటా అన్నారు క్వింటాల్కి 6500 రూపాయలు ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు జగన్ ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా ఆ హామీ నిలబెట్టుకున్నాడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే శనగ రైతులు గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం వ్యవసాయానికి పెట్టుబడి తగ్గిస్తాం, క్రాప్ ఇన్సూరెన్స్ అందిస్తాం, పత్తి మరియు మిరప రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ 1500 టిట్కో ఇళ్లున్నాయి. 90% పనులు ఆనాడు మనం పూర్తి చేశాం. కనీసం 10% పనులు పూర్తి చేయని వ్యక్తి ఈ జగన్. వాళ్ళందరూ నేను హామీ ఇస్తున్నా, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన 3 నెలల్లో ఆ టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి కలిసి గోపురేషన్ చేద్దామని ఈ సభాముఖాలకు హామీ ఇస్తున్నా. జమ్మలమడుగుని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. సీసీ రోడ్లు, టిట్కో ఇల్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మైలవరంలో సోలార్ పార్క్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. గండికోటను ప్రత్యేకంగా పర్యాటక కేంద్రంగా ఆనాడు తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా గండికోట నిర్వాసితుల కోసం మౌలిక సదుపాయాలతో ఆనాడు కాలనీలు కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ. నేను మంత్రిగా ఉన్నప్పుడు సంకేపల్లి బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆనాడు నేను జియో జారీ చేసి నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించాం. ఆ బ్రిడ్జ్ పనులు కూడా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆపేసింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జ్ పనులు కూడా మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఎర్రగొండలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి 110 కోట్లు ఆనాడు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు ఈ ప్రభుత్వం కూడా ఆపేసింది. ముద్దునూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఈ 2 పనులు రేపు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా టీడీపీలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఈరోజు ఆ ఫ్యాక్టరీలన్నీ వచ్చే పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. ఇక్కడున్న స్థానిక యువతకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా యువగలం పాదయాత్రలో మహిళలు తాగునీరు కోసం పడుతున్న కష్టాలు చూసాం. అందుకే మా నాయకుడు హామీ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. ప్రజలందరూ ఆలోచించాలా, పులివెందలకు కూడా సాగునీరు అందించింది మన చంద్రన్న. అది మాకు కడప వైపు ఉన్న చిత్తశుద్ధి. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని తీసుకొచ్చారు. మొన్న ఎన్నికల్లో కంప్లీట్ స్వీప్ ఇచ్చారు, 2 ఎంపీలు గెలిపించారు. కానీ కడప జిల్లా కనీసం ఒక్క పరిశ్రమన ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందా అని ఆలోచించమంటున్నా. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అదే అవకాశం మాకివ్వండి, ఆ అవకాశం మాకివ్వండి. కడప జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. చివరిగా జమ్మలమడుగులో నాయకులు పార్టీ జెండాలు మార్చిన, ఎత్తిన పసుపు జెండాన్ని నమ్ముకుని కంచకోటకి కాపలా కాసి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా పసుపు సైన్యానికి నేను ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారే ఆ వైకాపా కార్యకర్తలు, ఆ నాయకులు కడపలో ఉన్నా కంబోడియాలో ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు ఒక్కడిని కూడా వదిలిపెట్టను వెంటాడతా మొన్న చూస్తున్నా జిల్లాలోకి అడుగుపెట్టే ముందల వైకాపా నాయకులు నాకు ధమ్కిస్తారా వాళ్ళు చెప్తున్నా భయమ్మా బయటేటనోలే లేదు బ్రదర్ సాగనిస్తేది పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర ఆదోనిలో చిన్న ట్రైలర్ చూపించాం ఈసారి వస్తే అసలు సినిమా చూపిస్తానని ఈ సభాముఖంగా ఆ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇంకా మనం చూసాం ఈ రోజు లోకేష్ భూపేష్ జోడీ యువత జోష్ చూశాను నాకెలాంటి డౌట్ లేదు మళ్ళీ గడ్డ పైన ఆ పసుపు జెండా ఎగురుతుంది ఈ లోకేష్ భూపేష్ జోడీ జమ్మలమడుగుని అభివృద్ధి పట్టంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం నాకు ఇంత ఘన స్వాగతం పలికిన జమ్మలమడుగు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్